సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్లై కానీ ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నాను అనమాట మనకు ఏపీఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఈ నెల పదకొండు నుంచి పద్మూ మూడు వరకు ఉంటుంది అని చెప్పి మనకు షెడ్యూల్ విడుదల చేయడం అనేది జరిగిందనమాట ఇక వివరాల్లోకి వెళ్ళామంటే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్లో మనకి ఏం చెప్పారంటే మనకు స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెంప్ట్ చేశారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ కూడాను సెకండ్ ఫేజ్లో కూడా ఆప్షన్స్ పెట్టాలనుకుంటే పాత లాగిన్ ఐడి పాస్వర్డ్స్ని యూస్ చేసుకొని వాళ్ళు కొత్తగా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట ఎవరైనా విద్యార్థులు ఇప్పటికీ ప్రాసెసింగ్ ఫీజ్ కట్టకుండా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అసలు అటెంప్ట్ చేయలేదంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఏపీఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అంతేకాకుండా మనకు విద్యార్థులకి ఎవరికైతే డేటా ఇన్కంప్లీట్ అని ఉంటుందో అలాంటి విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడాను పదకొండు పన్నెండవ తేదీలో హెచ్ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళొచ్చు నియరెస్ట్ లైన్ సెంటర్స్కి అని చెప్పడం జరిగిందనమాట మరి సీట్ అలాట్మెంట్ అనేది పదహారవ తేదీ సాయంకాలం ఆరు గంటల తర్వాత సీట్ అలాట్మెంట్స్ వస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అభ్యర్థులు గమనించగలరు లైన్ సెంటర్స్ ఇంతకుముందు మనకి ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో అదే హెల్ప్ లైన్ సెంటర్స్ మళ్ళీ కూడాను కంటిన్యూ చేశారనమాట ఇక్కడ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంత ముందు ఇచ్చిన ఇరవై ఐదు హెల్ప్లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అదే హెల్ప్లైన్ సెంటర్స్ మళ్ళీ కూడా ఉన్నాయన్నమాట సో విద్యార్థులు దీనికి తగినట్టుగా రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్